हाय फ्रेंड्स अंदर की नमस्ते मन तो इधर प्रेमिकुलु वाला लव स्टोरी वाला ब्रेकअप स्टोरी चेप्पुकोवडानिकि मन स्टूडियो ओकसारी वाळ्ळनि मनं वेलकम चेद्दां रंडि नमस्ते सिद्धू गारु नमस्ते वैद्यनाथ गारु वीळ्ळिद्दरि लव स्टोरीलु ब्रेकअप अय्यायंट वाळ्ळु వాళ్ళ లవ్ స్టోరీని మనతో పంచుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ లవ్ స్టోరీ ఏంది, అసలు వాళ్ళు ఎలా కలిశారు, ఎలా విడిపోయారు, వాళ్ళ లవ్ స్టోరీలోని మధురమైన క్షణాలు ఏంటి అని చెప్పేసి మనము ఈరోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే వైద్య గారు. నమస్తే. కానీ అన్నీ అయిగా మనకే మనుషులం ఇక అన్నీ తట్టుకోవాలి మనం. ఏడవక్ ఏడవక్ చెప్పండి మీ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒకరోజు నేను గుడికి పోయినా అనమాట. ఓకే, గుడికి వస్తే బిచ్చప్పలు ఉంటారు కదా బయట, అవును, వాళ్ళకి పైసలు వేసిన. ఓకే, ఇది పైసలు వేసిన ఆపిండు. అన్న ఇట్లానే ఒకరోజు గుడికి పోయినా అన్న. ఓకే, గుడికి పోతే బయట బిచ్చిపోలు ఉంటారు కదా, ఒక ప్లేట్ లో బాగా పైసలు కనిపించినాయి. ఏమో నా తోడు జేబులు ఏం లేకుండే, ఇక వంద అట్లా చేయబెట్టి గుంజుకుంటున్నా, ఇక వంద అట్లా చేయబెట్టి గుంజుకుంటున్నా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు. వాడు నాకు కాలు మొక్కిండు అన్న, పైసలన్నా ఇయ్యనయ్యా అని కాలు మొక్కిండు. సడన్ గా ఆ పిల్ల చూసింది, చూసి ఇక నేను ఆయనకి ఎక్కువ ఏం ఎల్పియేసినో అనుకొని నన్ను ప్రపోజ్ చేసిందన్న, ఎక్కువ ఏం ఎల్పియేసినో అనుకొని నన్ను ప్రపోజ్ చేసిందన్న. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అబ్బో నేను ఎస్ చెప్పేసిన, ఇక మంచిగా ఉంది నేను ప్రపోజల్. సరే మరి ఎట్లా సాగింది మీ లవ్ స్టోరీ చెప్పురా నాకుతో చెప్పు. బస్సులా, ఆటోలల్లా, బైక్ల మీద. బస్సులా, ఆటోలల్లా, బైక్ల మీద. ఎవడు అడిగాడురా నిన్ను, ఎవడు అడిగాడురా? మొత్తం తిరిగేటోళ్ళం అన్న. అరే అట్లా కాదురా, మీ మధ్యలో ఏమన్నా మంచి రొమాంటిక్ స్టోరీలు ఉన్నాయి గది చెప్పా అంటున్నా నేను. రొమాంటిక్ స్టోరీలు, రొమాంటిక్ రొమాంటిక్ ఎవరన్నా చెప్పు. ఇట్లా ఇట్లా కార్లో పోయినాం మధ్యలో అడవిలో. రైట్, చెప్పు కజేది. ఓకే రెడీ చెప్పు. ఒకసారి నైట్లా ఫుల్ నైట్ ఫుల్ వర్షం పడుతుంది, ఫుల్ నైట్ ఫుల్ వర్షం పడుతుంది. అదలు పెట్టుకో రాత్రి ఫుల్ వర్షం పడుతుందనా, మా కార్ ఆగిపోయింది, ఒకటి ఫామ్ హౌస్ ఉండి కనిపించింది, అందులోకి పోయినాము. ఈ చెవు నొప్పి లేసింది ఏమైనా మందుందా నీకు? ఈ చెవు నొప్పి లేసింది ఏమైనా మందుందా నీకు? నేను పోతాను అన్నయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్యా, నేను పోతాను. సరే సరే స్టోరీ చెప్పు, స్టోరీ చెప్పు చెప్పు. ఫామ్ హౌస్ చెప్పు, నవ్వకరా చెప్పు. ఫామ్ హౌస్ పోయినామన్నా, ఇక వర్షం పడుతుంది. వర్షం పడుతుంది నెక్స్ట్ నాకు అడుగుతావా? నెక్స్ట్ నీ దగ్గర చెప్పు. వర్షం పడుతుంది రూమేంటి, గుర్తులేదా? గుర్తులేదు. సరే నెక్స్ట్, మరి వర్షం పడ్డది అంటున్నావు, మరి ఏమన్నా ఊలేమన్నా అయినాయా? ఊలేం కాలేమన్నా ఆలు అయినాయి అన్న, ఊలేం కాలేమన్నా ఆలు అయినాయి అన్న. ఏమిటండి మీరు మాట్లాడేది? హలో చెప్పు చెప్పు చెప్పు. ఇగో మళ్ళీ ఎవరు జర చోటిదన్నా, ఫోన్ చేసినప్పుడు అలా అంటదన్న ఊకే, అంటదన్న ఊకే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఏమైందన్నా? బ్రేకప్ స్టోరీ అనుకుంటా కామెడీ వేసాయమరేడా? అరే నేను మర్చిపోయాను నా స్టార్టింగ్ నుంచి బ్రేకప్ స్టోరీగా. ఇప్పుడు ఏడుస్తా, మంచి సాంగ్ వేసుకోడా, బీజిఎం వేసుకో. ఐరా పాట, ఐరా పాట.
ఏ ఆర్కెస్ట్రా ఊరుకో హృదయమా పాటే ఊరుకో హృదయమా అంటే ఇప్పుడు అదే కదా ఆగురా ఇంకెప్పుడన్నా పార్క్ అయ్యరా మరి పార్కు రోజు పోతామన్న మేము చెప్పు చెప్పు రోజు పోతుంటే ఇక మూలకెళ్ళి వస్తుంటే ఇక మూలకాడ కూర్చొని ఇక గడ్డి విక్తుమన్నా మరి అదే వరకు అన్న రోజు పార్కులా రోజు ఇప్పుడు గడ్డి ఎందుకు విక్తారా పార్కులా మేమన్నా వర్కర్లమన్నా ముందు నేనుండి దాని ఊరి తీసుకుపోతున్నాయ్యా ముందు నేనుండి దాని ఊరి తీసుకుపోతున్నాయ్యా ఏడు తెరచెప్పు ఏడుగురే తెరచెప్పు నాకు క్లోజ్ క్లోజ్ పెట్టమని అండి కొంచెం నీళ్ళు నీళ్ళు తెచ్చుకోరా ఫీల్ కారు నీళ్ళు తెచ్చారా నీళ్ళు తెచ్చి చూసుకో నీళ్ళు తెచ్చి వేసుకున్నాడు నిజం అనుకోలేవరా ఈ వీడియో కట్ చేయాలి చూడండి నీళ్ళు తెచ్చేది కట్ చేస్తా మరి నువ్వు ఏడ్చేదే ఉంచుతా ఏడు సత్యమన్న లక్ష వ్యూస్ రావాలి మనకి ఏడుపు చూసి స్టార్ట్ చేయి పోన్ నెక్స్ట్ మీ మరి బ్రేకప్ ఎట్లయింది అదొక్కటి చెప్తే మా ఆడియన్స్కి ఒకరోజనా పాటి పాటి మంచి పాటి ఊరుకో హృదయమా వాళ్ళ ఇంటికి ఎవరు లేరని ఫోన్ చేసిందన్న పోయినా పోతే వాళ్ళ కుక్కల మీద ఉచ్చవచ్చిందన్న వాళ్ళ కుక్కల మీద ఉచ్చవచ్చిందన్న ఉచ్చవస్తే నేను బ్రేకప్ చెప్పేసినన్న ఉచ్చవస్తే నేను బ్రేకప్ చెప్పేసినన్న నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఏనవే ఫోన్ బతుకుచాడా తను ఎక్కడున్నా ఈ వీడియో చూస్తుందని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కంపల్సరీ చూస్తాను లక్ష వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఈ వీడియోకు ఈ రోజు అదేదో వారం అదే డే April 25th ఇప్పుడు April 25th రోజు 50 రూపాయలు తీసుకున్నానా నా 50 రూపాయలు నాకు కావాలని చెప్పానా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతకాలి నేర్పుకు దేవుడా నాకు కావాలని అన్నంత పైసలు ఇప్పుడు 50 రూపాయలు నాకు కావాలి ఈ వీడియో ఏమో చూడాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఆగురా పోనీరా నీ స్టోరీలో నా వాడేతు అక్కడ పోని పోనీరా నీ స్టోరీలో నా వాడేతు అక్కడ పోని ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వైద్య స్టోరీ అయిపోయింది ఇప్పుడు మన సిద్ధు లవ్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం ఆయన లవ్ ఎట్లా అయింది మరి ఆయన స్టోరీలో ఎలాంటి మలుపులు ఉన్నాయి ఆగ్రా అప్పుడు ఏడుస్తా జర సీన్ అయినా కేడు ఆగ్రా అప్పుడు ఏడుస్తా జర సీన్ అయినా కేడు ఆయన స్టోరీలో ఎలాంటి మధుర క్షణాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం చెప్పండి సిద్ధు గారు మీ లవ్ స్టోరీ నూట ఒకటి అరే తిడతారా వాళ్ళు లక్ష వ్యూస్ అంటే 50,000 కూడా రావరా దారే నూట ఒకటి సార్ ఇంకో 10 రూపాయలు ఎక్కిస్తా దారా 10 రూపాయలు ఎక్కిస్తా సరే ఫ్రెండ్స్ ఇక ఇది ఒక్కరినే ఇంటర్వ్యూ అనుకుందాం మనం తీసేద్దాం ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరూ మంచిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అని చెప్పారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినావు మన ఛానల్ పేరు తెలుసా ఏ మనిషి ఉన్నారా జగదీష్ 891 చెప్పు అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జగదీష్ 891 ఇంకా అంతేనా షేర్ వద్దా కమెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అంతే అందరు కూడా లవ్ బ్రేకప్ కావని చెప్పు నువ్వు కూడా బ్రేకప్ అయిన అందరికి గమ్మని చెప్పు అందరు బ్రేకప్ కావండి ఫ్రెండ్స్ అందరు బ్రేకప్ కావాలారా చూతేగా అందరు బ్రేకప్ కావాలారా చూతేగా నువ్వే సక్సెస్ కావాలని చెప్పు అందరు నాలా కాకుండా అందరూ సక్సెస్ కావాలని చెప్పాలి నువ్వు నాలాకి ఇవ్వాలి ఫ్రెండ్స్ అందరు సక్సెస్ కండి 50 రూపాయలు ఇవ్వకండి ఫ్రెండ్స్ నమ్మి నాకు అడగకన్నా నేను చెప్తా చెప్పింగి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్.